జేఎన్టీయూ కౌన్సిల్ మెంబర్గా తన పేరును సూచించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తిమ్మాపురం సర్పంచ్ జేఎన్టీయూ కౌన్సిల్ మెంబర్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. కాకినాడ వైద్యనగర్లో గల రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో జేఎన్టీయూ కౌన్సిల్ మెంబర్గా నియమితులైన బెజవాడ సత్యనారాయణ అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, జెడ్పీటీసీలు నురుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, ఎంపీపీలు గోపిశెట్టి పద్మజా బాబ్జీ, పెంకే శ్రీ లక్ష్మీ సత్యబాబులు జేఎన్టీయూ కౌన్సిల్ మెంబర్ బెజవాడ సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బెజవాడ సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేమాం చిన్న, నల్లా రాణి, భువన, తోటకూర శ్రీనివాస్, గంజా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, విద్యాశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి యూనివర్సిటీలన్నింటిలోనూ కూడా మంచి యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, దాంట్లో నన్ను కౌన్సిల్ మెంబర్గా ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా నాయకులు నా మీద ఏ నమ్మకంతో నాకు ఈ పదవి అప్పచెప్పారో దానికి పూర్తిగా న్యాయం చేస్తానని, యూనివర్సిటీ అభివృద్ధికి నా సాయశక్తుల కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నాకు నాకు ఇచ్చి ఇంత అత్యంత మంచి స్థానాన్ని ఏర్పరిచిన ఇచ్చినటువంటి మా ప్రీతమ నాయకులు కురసాల కన్నబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.